అవినాష్ రెడ్డి ఎక్కడ? అవినాష్ రెడ్డి ఎక్కడ అంటే ప్రస్తుతానికి కర్నూలు జిల్లా విశ్వభారతి ఆసుపత్రిలో చేరారు అన్నటువంటి సమాచారం మాత్రం ఉంది. అయితే ఆయన దీనికి చేరారు అనేది తెలియకపోవచ్చు, కానీ ఆయన తల్లి శ్రీలక్ష్మి గారికి హెల్త్ బాగాలేదు అన్నటువంటి విషయం పొద్దునుంచి చూస్తూనే ఉన్నాం. సిబిఐ వాళ్ళు విచారణకు రమ్మంటే పొద్దున్నే సిబిఐ విచారణ కోసం వచ్చారు, కాకపోతే తన తల్లికి అనారోగ్యంగా ఉంది అని తెలిసి వెంటనే పులివెందులకి పైనమయ్యారు సిబిఐకి లెటర్ రాసి. సో సిబిఐ వాళ్ళు కూడా దీని మీద చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచాయి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నారన్న ఒక సమాచారం కూడా అందింది. అలాగే సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి కాన్వాయ్ని వెంబడిస్తూ వెళ్లారు అనేది కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది మీడియా ప్రతినిధుల మీద అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడం మాత్రం చాలా హేయనీయం. దాన్ని సిబిఆర్ ఖండిస్తోంది. అలాగే అసలు ఏం జరుగుతోంది, ఏదో నానా పులి కథలాగే ఇదంతా కూడా జరుగుతోందా ఈ కేసు వ్యవహారం అంతా అనేది చాలామందికి ఒక పజిల్లా మారిపోయింది. ముఖ్యంగా వారి తల్లిగారి అనారోగ్యం. నిన్నటి వరకు పులివెందుల్లో ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి తెలీదా తన ఆరోగ్యం ఎలా ఉంది అన్నటువంటి పాయింట్. అక్కడ దినేష్ హాస్పిటల్లో పొద్దున చూపించారు, కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక చికిత్స కోసం హైదరాబాద్ తీసుకురావడం. హైదరాబాద్ ఎంత దూరం ఉంది, లేదంటే పక్కన బెంగళూరు ఎంత దూరం ఉంది, లేదా మధ్యలో ఇంకే హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలాంటి ఆలోచనలు లేదంటే వీటికి సమాధానాలు కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగితే. సో అసలు ఏం జరుగుతుంది దీని మీద, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా దీంట్లో లాకి సంబంధించినవి తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు గెస్ట్ కింద హైకోర్టు సీనియర్ కౌన్సిల్ సిద్ధాని శ్రీ వెంకటేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నేత శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్కారం. వెంకటేష్ గారు, ముందు మీరు చెప్పండి, అసలు సిబిఐ అరెస్ట్ చేస్తుందా చెయ్యదా? ఇప్పుడు దాకా జరిగిన ఇవి చూస్తే మట్టుకి వాళ్ళకి అరెస్ట్ చేసే ఉద్దేశం అయితే లేదండి. సింపుల్ లాజిక్, ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, 2 సార్లు హైకోర్టులో ఎఫిడవిట్ వేశారు, వేసిన తర్వాత సహనిందితుడని అన్నిట్లోని భాస్కర్ రెడ్డి గారిని, అదే అవినాష్ రెడ్డి ఫాదర్ ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు అక్కడే ఉన్నాడు అవినాష్ రెడ్డి, సహనిందుడు అంతా ఇద్దరు కలిసి ప్లాన్ మొత్తం రికార్డ్ అంతా ఇద్దరిని కలిపి రాశారండి. నిజంగా అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే అప్పుడే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయలేదు. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ అవినాష్ రెడ్డి గారు తీసుకునే ప్రతి చర్య వెనుక వాళ్ళ అడ్వకేట్లు ఎంత అడ్వైజ్ ఉందో ఈ సిబిఐ వాళ్ళు అడ్వైజ్ కూడా అంతే ఉందండి. అంటే దిఆర్ గివింగ్ హిమ్ టైం అంట, ఆయనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. పొద్దున్న అదే ఇంకెవ్వరైనా అండి, వేరే ఇండియాలో ఎవరైనా ఇట్లా చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. మనకి ఎగ్జాంపుల్ ఇలాగొచ్చి అలా రఘురామరాజు గారిని ఎంపీని పట్టుకెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ, నేను ఆ విషయమే మిమ్మల్ని అడగబోతున్నాను. కరెక్ట్ గా మీరే దాన్ని తీసుకొచ్చారు. అంటే స్టేట్ లో సిఐడి అండి, స్టేట్ లో సిఐడి వాళ్ళు ఇలాగొచ్చి అలా పట్టుకెళ్లారు. ప్రీమియర్ ఆర్గనైజేషన్ అంటారు, నెంబర్ 1 ఆర్గనైజేషన్ ఇండియా అంటారు. ఇన్ని అన్న తర్వాత ఆయన పట్టుకోవడానికి ఎందుకండి ఇంత ఆలోచిస్తున్నారు? దట్టు అక్కడ కడపకి వెళ్ళున్నారు కదా ఆల్రెడీ సిబిఐ వాళ్ళు, అక్కడ ఇప్పుడు అనుకుంటా అసలు ఆయనకు ఆయన ఆయనకి అసలు వీళ్ళు వెళ్ళడం ఏంటండి, వీళ్ళు ఏమైనా సెక్యూరిటీ గార్డ్స్ ఆయనకి ఆయన అని కాదు వీళ్ళు వెళ్ళడం ఏంటి నాకు అర్థం. లోపల తీసుకోవడం మానేసి అన్ని రకాలుగా ఆయనకి వెసులుబాటు సిబిఐ వాళ్ళే ఇస్తారండి. ఇప్పుడు దాకా అడ్వకేట్స్ గాని అవినాష్ రెడ్డి గారిని నా రకాల అయితే ఎటువంటి పాలసీ చేయవలసిన పని లేదు, ఇది ఓన్లీ సిబిఐ వాళ్ళు ఆయనకి అన్ని రకాల ఛాన్సులు ఇస్తున్నారు. అది ఎవరు వాళ్ళు ఇస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారో అది అందరికీ తెలిసిన సత్యం. ఇంకోటి ఏంటంటే ఇంత ముందు ఎంత పెద్ద పెద్ద ప్రైమ్ మినిస్టర్ నరసింహరావు గారు అవని ఉండి మన అల్లల్లు ప్రసాద్ ఇంత పెద్దోళ్ళు హ్యావింగ్ పోస్ట్ ఉన్న ఈయన ఒక మామూలు ఎంపీ, వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కోర్టుకు వెళ్ళారు, కోర్టులో ఉన్నారు, ఆమె జైల్లో ఉన్నారు, వచ్చారు, వాళ్ళందరికీ లేని వెసులుబాటు ఈయనకే ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే వెనకాతలు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్ద సిబిఐని కంట్రోల్ చేసే వ్యక్తులు ఎవరో ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ఈయన్ని అరెస్ట్ చేస్తుంది. నాకు తెలిసి ఇదంతా మీ మీడియాకి మాలాటలకు పొద్దున్నేజాడిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేశారు అని మాకు టైం పాస్కి తప్ప ఇందులో జరిగేది ఏం లేదండి. నాకు తెలిసిన వరకు వాళ్ళు అరెస్ట్ చేయరు. ఇంకోటి చెప్తాను చూడండి, ఈ స్పెసిఫిక్ టైం సుప్రీంకోర్టు ఇచ్చారు కదా, అప్పుడు దాకా ఇలాగే ఉంటది, అరెస్ట్ జరగదు. ఆ రోజు ఛార్జ్షీట్ వేసేస్తారు, ఛార్జ్షీట్ వేసి ఇందులో ముద్దాయి కింద నేను చూపెడతాను, ఛార్జ్షీట్ వేస్తాడు, వెంటనే ఆయన పోలీస్ బెయిల్కి వెళ్తాడు. మా కోర్టు వారు ఏమంటారంటే
ఆయన మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది, ఇంక ఈయన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయవలసిన అవసరం లేదు, బెయిల్ ఇస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి, ట్రైల్ లేదు సార్ చేశాడంటే వస్తాడు రేపు కోర్టులో వస్తాడు, ట్రయల్ అటెండ్ చేస్తాడు, ఒకళ్ళు నేరం చేశాడంటే శిక్ష పడుతుంది. ఈ మాత్రం దానికి ఈయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదా. అప్పుడు కోర్టు ఒకవేళ సిబిఐ వాళ్ళు ఆర్గ్యూ చేసినా లేదు సార్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ మొత్తం ఛార్జ్ షీట్ కోర్టులో ఉంటే ఇంకా కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇంకేముంటది. సో అప్పుడు దాకా ఈ తరహా నాటకం జరుగుతూనే ఉంటది. ఈ మీడియా ఎయిర్ అవర్స్ అన్ని దీనికోసం గంటలు డిస్కషన్ జరుగుతూ ఉంటది. ఆయన మట్టికి అరెస్ట్ కాదు, యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అయితే హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు, ఎందుకంటే అసలు ఆయన జాయిన్ అయ్యాడంటే ఎదురుగా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి అక్కడ డాక్టర్స్ మాట్లాడి ఆయనకి ఏంటి ప్రాబ్లం, పొద్దున్న దాకా ఇంత ఈయన వీళ్ళంతా సెక్యూరిటీ గార్డుల కింద వెనకాతలు వెళ్ళారు కదా, అప్పుడు లేని ప్రాబ్లం, అప్పటికప్పుడు జనరల్ గా కొద్దిగా బీపీఏ పెరుగుతుంది, ఎందుకంటే వెనకాతల మీద సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న సెక్యూరిటీ కాదు కదా, గవర్నమెంట్ సెక్యూరిటీ వెనక్కి వస్తుంది కాబట్టి కొన్ని టెన్షన్ ఉంటది. దాన్ని అప్పుడైనా ఆయన అరెస్ట్ చూపెట్టచ్చు కదా, ఇప్పుడు అదే హాస్పిటల్లో ఆయన అరెస్ట్ చూపెట్టి ఎక్కడైనా నీ ఇష్టం ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకో, ఈ రోజు అయితే నిన్ను అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పచ్చు కదండి, చెయ్యదు, ఇది అయితే జరగదు. ఇంకొక అంటే అవుట్ ఆఫ్ ది వే ఒక పాయింట్ చెప్తాను, అవినాష్ రెడ్డి గారు జగన్ హెల్ప్ చేస్తున్నారు అనుకుంటారు కానీ ఆయన జగన్ హెల్ప్ చేయట్లేదు ఏమి. అవినాష్ రెడ్డి గారు ఇప్పటి దాకా చేసిన ప్రతి స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్టేజ్ ఫాలో అయిపోయేది. ఎందుకంటే ఇంత అడావిడి చదివితే మన ప్రజలు ఎలాగ ఉంటారంటే బయటికి మాట్లాడరు కానీ మనసులో ఒక ఈ మనసులో మాట్లాడుకోవడాలు ఇవేం లేవు సార్. ఆల్మోస్ట్ 4 సంవత్సరాల ఎలక్షన్ సంగతి వచ్చేటప్పుడు చేస్తాను, ప్రతి ఓడు మీరు వెళ్తే అక్కడ ఉన్నవాడు ఈడా ఈడు బాబాయికి ఏదో చేశాడు వెళ్ళక్కర్లేదు. ఇప్పటికే చాలా ఏంటంటే పులివెందులు గాని కడప గాని మాట్లాడుకునేదంతా ఇలాగే ఉంది. పవన్ గారు చెప్పండి, నేనేమంటానంటే ఇది జగన్ గారికి 100% తగ్గినట్టు ఉంది. ఏంటంటే పొలిటికల్ అపోజిషన్ పార్టీస్ చేసే క్యాన్వాస్ కన్నా ఇది మట్టికి ఈ హోల్ ఇన్సిడెంట్ సర్టన్లీ 60% కాంట్రిబ్యూట్ చేస్తారన్నమాట జగన్ గారు ఓడిపోవడానికి. యు కెన్ టేక్ ఇట్ ఇన్ రైటింగ్. ఈ విషయంలో వేరే ప్రజలు ఎందుకు మాట్లాడాలి, సిబిఐ చూసుకుంటాడు, ముద్దాయి చూసుకుంటది, వాళ్ళు ఎవరో మాట్లాడతారు, ఇది అంటారు అది అంటారు, బూతులు మాట్లాడుతూ ఇవన్నీ జగన్ గారికి గవర్నమెంట్ అగ్రెస్ట్ గానే వెళ్తాయి. ఈ రోజు తప్పించుకు తిరగడం కూడా కామ్ గా వాళ్ళ నాన్నతో పాటు ఈయన అరెస్ట్ అయ్యి ఈ పని బెయిల్ వచ్చి కామ్ గా ఉంటే ఏమవుతారు ఈ కేసులో. అంటే అదే ఇప్పుడు మీడియా గానీ లేదంటే ఇలాంటి ఎన్ని కేసులు ఉంటాయి కడపలో, పులివెందుల్లో, హైదరాబాద్ ఇలాంటి బోర్డు జరుగుతాయి, అవి ఏమైనా ఇంత లొల్లయిందా, ఈ లొల్లి చేసి మొత్తానికి గవర్నమెంట్ నాశనం చేస్తున్నారు. సరే మీరు అవుట్ ఆఫ్ పాయింట్, ఇది వేరే ఉంది, అలా ఎన్నికలు ఇవన్నీ పక్కన పెడదాం, పక్కన పెడితే ఈ 4 సంవత్సరాల 60 రోజులు దగ్గర అంటే 4 సంవత్సరాలు 2 నెలల పైన అయిపోయింది, అయిపోయినా సరే ఇంకా సిబిఐ ఇలా చేస్తుందంటే మీరు చెప్పినటువంటి పాయింట్ ఒకటి బానే ఉంది. వేరే కేసుల్లో అయితే ప్రైమాఫేసి ఎవిడెన్స్ ఉంటే చాలా దొబుక్కని అరెస్ట్ చేస్తారు సార్ అందరిని. ఇందులో వాళ్ళే ఎఫిడవిట్ వేస్తారు, ఈయన ఉన్నాడు, ఈయన అక్కడ ఫలానా ఉన్నాడు, అన్ని రాశారు వాళ్ళే, అయినా ఈయన అరెస్ట్ చేయడానికి మీ మాంసం అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి, సమ్ అన్నోన్ హ్యాండ్ ఈస్ దేర్ బిహైండ్ ఆల్ దిస్ థింగ్. అది ఎవరన్నది ప్రతిగోలుగా తెలుసు. తెలిసిన తెలిసినా తెలియనట్టే ఉండాలి, తెలియకపోయినా తెలిసినట్టే ఉండాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి తప్ప ఒక వ్యవస్థని మనం అలా అనడానికి ప్రస్తుతానికి లేదు కాబట్టి. అంటే ఇంకా ప్రజల్లో ఉన్న మాట మీరు అన్నారు, కొత్తగా వేరే ఏం లేదు, ఎవరు అక్యూజేషన్ చేయకుండా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట కరెక్ట్. మీరు అన్నట్టు వ్యవస్థను మనం ఏం అనట్లేదండి, వాళ్ళు చర్యలే వాళ్ళని ప్రజల్ని అన్నిటట్టు చేసుకుంటున్నారండి, మనం ఏమి పనిగొట్టుకొని లేదు అనట్లేదు, వాళ్ళ యాక్షన్సే వాళ్ళ మీద పడుతున్నాయండి. అదే ఒక ఒక స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ కేసెస్ లో ఎలాగ ట్రీట్ చేస్తారో మనకు తెలిసింది, ఎంత స్పీడ్ గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు అనేది. ఈవెన్ ఆ రేంజ్ లో కూడా సిబిఐ వెళ్ళట్లేదంటే ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఒక మామూలు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఒక హెడ్ కానిస్టేబుల్ 2 నిమిషాల్లో ఈ కేసు తెలుస్తాడండి. కరెక్ట్. శ్రీనివాస్ చౌదరి గారు. పవన్ గారు నమస్కారం. నమస్కారం సార్.
ఏంటి మీకు ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఎందుకు అవినాష్ రెడ్డి ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు? అంటే వాళ్ళ అమ్మగారు కంటే హెల్త్ బాగాలేదు కాబట్టి జాయిన్ అయ్యారు. మరి అవినాష్ రెడ్డికి ఏమొచ్చిందో, హెల్త్ అక్కడ ఐసీయూలో ఉన్నారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ అందుతుంది. కర్నూలు విశ్వభారతి హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయ్యారు అవినాష్ రెడ్డి అని అందుతుంది. ఐసీయూలో జాయిన్ అయ్యేంత ఏమైపోయింది ఆయనకి, ఆయనకు కూడా హెల్త్ బాగాలేదంటారా? పవన్ గారు, మొదట మీకు, సీఆర్ ప్రేక్షకులకి, అడ్వకేట్ వెంకటేష్ గారికి నా తరఫున తెలియజేసే పార్టీ మొదటి నమస్కారాలు. జగన్ దెబ్బకి సిబిఐ అబ్బా అంటా ఉందా అది ఒక డౌట్. నేను ఈ కార్తీక సీరియల్ ఒకటి వస్తా ఉన్నాను, అలాగే ఈ టామ్ అండ్ జెర్రీ సీరియల్ కూడా వస్తాను, గుర్తుందండి. ఈ రెండు కంపేర్ చేస్తుంటే ఈరోజు సిబిఐ అధికారులు హోంగార్డ్ లాగా ఎనకమిడి పరిగెడుతుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. సార్, మీరు నేను ఎక్కడైనా ముద్దాయిలుగా ఉంటే ఈ విధంగా స్వేచ్ఛకి తిరగలం సార్? సామాన్యుడికి న్యాయం జరుగుతుందా? ఏంటది, నేను మా తల్లిగారికి ఒళ్ళు బాగాలేదు, సిబిఐ విచారణకి రాలేను, కరెక్టేనా? మా తల్లిగారికి బాగాలేదు, నేను మా తల్లిగారిని చూడడానికి వెళ్తున్నాను, సిబిఐ విచారణ. ఆ పాయింట్ లో నేను అవినాష్ రెడ్డి గారికి మద్దతు ఇస్తానండి. ఎందుకనంటే ఓ మాట చెప్పారు, పాపం మా అమ్మగారికి బాగాలేదు, మా నాన్నగారు జైల్లో ఉన్నారు కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందన్నారు. ఒక కొడుకుగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చేసుకోవడం సార్. సార్, నేను తల్లిదండ్రుల కుటుంబ వ్యవహారాలని మాట్లాడలేదు. నేను అనుకున్నది ఒకటే, ప్రతి శనివారం శుక్రవారం బైబిల్కి 3 గంటల సేపు వెళ్ళి ప్రేయర్ చేస్తాను. ఈరోజు బహుశా బేస్తవారం రేపు ప్రేయర్ కలిసారు. ఏదో ఆరోగ్యం నిజంగా వయసు రీత్యా ఉండొచ్చు, నిజంగానే కైండొచ్చు, అప్ టు డేట్ అని తెలుస్తూ ఉంటారు. తల్లి గారికి ఆరోగ్యం బాగాలేదంటే ఫోన్ చేసి చెప్తారు అక్కడ ఉన్న సహాయకులు. సరే, వెళ్ళారు, చూశారు. చూసిన వెంటనే అవినాష్ రెడ్డి గారి ఐసీఐసీ లెక్కిపోయారు నాకు అర్థం కాదు. పోతే అదే విశ్వభారత స్కూల్, సారీ, విశ్వభారత హాస్పిటల్ అనేది వాళ్ళ బంధువులు, వేరే వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు హాస్పిటల్. సో నాకు తెలియకుండా అడుగుతున్నాను, అవినాష్ రెడ్డి గారు ఏం తప్పలేదు, ఆయన చట్టంలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని ఎన్క్వైరీ చేసుకుంటున్నాడు, ఆ ప్రకారం పోతున్నాడు. మరి సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారండి, కొట్టుకున్నారు కానీ పనులు అవుతున్నారా? నాకు అర్థం కాదు. స్వచ్ఛంద ఉంటుందని, స్వేచ్ఛ కలిగిన స్వతంత్ర సంస్థ అని సిబిఐ అని చెప్తారు. గతంలో ఒక రామ్ సింగ్ గారిని ఐఓ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మార్చి వరకు కూర్చొని పిటిషన్లు పెట్టి రాసి ఏమేమి ఉన్నాయో చేశారు, పంపించేసి ఈరోజు నవీన్ కౌర్ ఎవరైనా కొత్త ఐఓ ఆఫీసర్ వచ్చారు, విశాల్ కౌర్, వికాస్ కౌర్ కుమార్ అంట, ఆయన కొత్త ఐఓ ఆఫీసర్ వచ్చారు. సరే, ఏదైనా కానీ 30 తారీఖు లోపల కేసును పరిష్కరించమని చెప్పారు. సార్, నా పెళ్లికి అడుగుతున్నాను, ఇది నిజంగా చట్టవాడే డ్రామా తప్ప దోషుల్ని స్పర్శించడం కోసం ఇందులో వాస్తవం ఉందా సార్? సరే, కుటుంబాల్లో ఎవరికి బాగలేదు సార్? ఆరోగ్యం అందరికి బాగా, ఎవరికో సమస్య ఉంటుంది, చూసేవాళ్ళు తప్ప. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కాళ్ళు బెణుకుతున్నాయి కదండి ఈ మధ్యకాలంలో. ఎందుకు వెనక్కి సార్? సార్, తాడేపల్లి వణుకుతాను సార్, తాడేపల్లి ఈరోజు అవినాష్ కేసు పైన, సిబిఐ కేసుల పైన, కోడికర్ చెన్నై కేసుల పైన వణుకుతున్నాను. ఎందుకు అంటున్నానంటే, సామాన్యులు దోమలు అంటోళ్ళు ఆ చట్టం అనే చాలుగుళ్ళు ఎరుక్కుంటారు. పెద్ద పెద్ద జోరీగలు ఉన్నాయి కదా, అవి ఇవాళ ఎవరు వెళ్ళిపోతుంది. కాబట్టి అవినాష్ రెడ్డి గారు ఎన్ని రకాల, ఎంత ఏమంటుంది, హై ప్రొఫైల్ లాయర్లు పెట్టుకొని ఎన్ని రకాలుగా రంధ్రాన్వేషణలు ఉన్నాయి చేసుకుంటా, ఆయన సేఫ్టీగా ఆయన జర్నీ చేసుకుంటా ఉన్నాడు. కానీ చట్టం తరఫున దాన్ని చేయటం లేదే. ఇక్కడ నాకు బాగా అనుమానం కలిగించేదంటే, ఢిల్లీ లెవెల్లో వీళ్ళకి బీజేపీ పార్టీ నాయకులు ఎవరో, హోంశాఖ సంబంధించిన వ్యక్తులు ఎవరో బాగా కాపాడుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిర్వహణ సంబంధించిన కార్యక్రమాలు చూసేది సిబిఐ సంస్థని, హోంశాఖ, భారతదేశ హోంశాఖ. ఆ శాఖలో ఎవరో నిగూఢ బంధువు లేదంటే ఆయనకు కావాల్సిన వ్యక్తిలో ఆయన పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. అందించి అవినాష్ రెడ్డి గారు ముందు ఎవరు వస్తారు, మీరు ఎలా పారిపోవాలి, మళ్ళీ ఎన్కోరికి ఎవరు వస్తారు, ముందు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇవన్నీ స్క్రిప్ట్ బ్రహ్మాండంగా రచిస్తున్నారు. తద్గనుగుణంగా అవినాష్ రెడ్డి గారు తన ప్రయోగం చేస్తున్నారు. సరే, ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, వెంగరెడ్డి గారు బెయిల్ ఇచ్చి రద్దు చేయటం, అదేవిధంగా ఆయన భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం, ఇంకొక ఆయన దస్తగిరిని అప్రూవల్గా మార్చుకోవటం, ఉమాశంకర్ రెడ్డి గారిని జైల్లో పంపించడం, అంటే మిగతా అందరూ వెళ్ళిపోయారు సేఫ్టీగా వాళ్ళ కేసు 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 We'll be right back.
రైట్, వెల్కమ్ బ్యాక్. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల జూమ్ లింక్ కట్ అవ్వడం జరిగింది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే చిన్నప్పుడు నాన్న పులి కథ చదువుకునేవాళ్ళం. కొడుకుని తండ్రి అడవిలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి కూర్చోబెడితే నాన్న పులి అని అరిస్తే ఎక్కడ ఉన్నటువంటి తండ్రి పరిగెట్టుకు వస్తాడు. అక్కడ ఏమి ఉండదు, పిల్లాడు నవ్వుతూ ఉంటాడు. రెండుసార్లు జరుగుతుంది. మూడోసారి తండ్రి పట్టించుకోడు, పట్టించుకోకుండా వదిలేస్తే పులి నిజంగానే వచ్చి పిల్లాడిని ఎత్తుకుపోతుంది. సిబిఐది, అవినాష్ రెడ్డి గారిది, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అచ్చం నాన్న పులి కథ ఎందుకు ఇదే గుర్తొస్తుందని చెప్పుకోవాలంటే, అంటే కొన్ని ప్రశ్నలు బలంగా వస్తున్నాయండి. ఇందులో ఏంటంటే అనారోగ్యం అనేది ఒక డైవర్షన్లో భాగమా అని చెప్పి కూడా అడుగుతున్నారు. అంటే ఇది చేసే ఆరోపణ మాత్రం కాదు, ఎందుకంటే వారి తల్లిగారి గురించి ఆయన తీసుకోవడం అనేది డెఫినెట్గా మంచి విషయం. అలాగే దూరంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ తీసుకుంటారా, దగ్గరగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్తారా అన్నటువంటిది కూడా కాస్త అనుమానం కలిగించేటువంటి విషయంగానే ఉంది. ఇక మూడోది అయితే కంప్లీట్ డిఫరెంట్, అసలు ఐసీయూలో ఎందుకు ఆయన జాయిన్ అవ్వాలనుకుంటుంది? ఎస్ శ్రీనివాసరావు గారు, ఇందాక చిన్న టెక్నికల్ ఇష్యూ, క్షమించాలి, చెప్పండి. పవన్ గారు మీరు ఏదో చెప్పారు, అదేంటే నానా పులి కథ చెప్పారు కదా, అందులో మూడోసారి నేను మీడియా మిత్రుల పైన దాడిని తీవ్రంగా ఖండించాను, తెలియదో లేదో నాకు తెలియదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, ఈ ప్రజాస్వామ్యానికి రెండు కళ్ళుగా ఉన్నటువంటి మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళ మీద నెత్తురు తల పగిలేట్టుగా నెత్తురు వచ్చే పక్కకు మాత్రం ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టు, దీన్ని తీవ్రంగా ఖండిస్తాను. అయితే నేను చిన్నప్పుడు తామన్ జరిగి కథలు చూసినవి, ఈ మొగల రేఖల సీరియల్ కానీ, అంటే ఇది కొంగటలమ్మ సీరియల్ కానీ, ఇవన్నీ కార్తీక దీప సీరియల్ చూస్తుంటే నాకు చట్టంలో ఏమాత్రమైన అవకాశం ఉన్నా కూడా ఈ దోషులు తను ఉపయోగించుకొని మా వేరే రకంగా ప్రవర్తిస్తా ఉంటే ప్రతి దానికి లాయర్లు, కోర్టులు, చట్టాలు మరి ఎందుకు ఉన్నాడు సార్? నాకు అర్థం కాలేదు. ఆయన తెలంగాణ కోర్టు ఏం చెప్పింది, 30 లోపల ఈ కేసును క్లోజ్ చేయండి, నిర్దోషుల్ని అంటే ఒక నెల ముందే టైం పెట్టారు, మళ్ళీ సిబిఐ టైం చాలండి, ఇంకో నెల ఎక్స్టెండ్ చేసి జూలై 30 వరకు మరి కంప్లీట్ చేయాల్సింది వదిలేసి ఈ రకంగా. ఇప్పుడు మీరు 2-3 కథలు చెప్పారు సార్, గుండెపోటు అని, ఆధారాలు మాయం చేశారని, అదేవిధంగా కూతురే అల్లుడే కలుసుకొని ఎవరికో సఫారీ ఇచ్చి కట్టి చంపేశారని, ఇంకోటి ఆ వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని హరణం చేస్తూ ఆయనకేదో అక్రమ సంబంధం ఉంది, ఆస్తి తగులు ఉన్నాయి కాబట్టి ఆవిడ చంపించిందని, ఇది కాకుండా బెంగళూరులో వజ్ర వ్యాపారస్తుతో సంబంధాలు ఉన్నాయని, అతనికి సుఫారీ డబ్బులు ఇవ్వకపోతే ఒప్పందంలో అతనే హ్యాండిల్ చేసి చంపించాడని ఇన్ని రకాలుగా చేస్తూ కుట్రపూరితమైన కథలను అల్లిన వీళ్ళు చివరికి ఆయన ఎవరో ఒక అయితే సునీల్ యాదవ్ వాళ్ళ తల్లిని ఏదో మిస్బిహేవ్ చేశాడు వివేకానంద గారు, అందువల్ల ఆయన వచ్చి కూడా చంపేశారని, తలగబట్టి కొట్టాడని, ఇన్ని రకాల కథలు అల్లిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కావచ్చు, తెండికోటి కావచ్చు, దేనికి సంకేతంగా వెళ్తారా నాకు అర్థం కాల. అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్లు వేస్తారు ప్రతిసారి వెళ్ళి, అది ఐఓ ఆఫీసర్ గా చేయట్లేదు, ఈ ఐఓ అంటే సిబిఐని నడుపుతుండేది వైసీపీ నాయకుల నిర్దోషుల లేదు, కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారా, ఎన్ని రకాలుగా ఆలోచనలు వస్తే మాకు అర్థం కావట్లేదు. సిబిఐ నడుపుతున్నది వీళ్ళు, అది సిబిఐ కేసు ఎట్ట విచారించాలో కూడా వీళ్ళు చెప్తారు, గతంలో అన్నారు ఒక ఆయన. ఎందుకంటే ఈ విధంగా వాళ్ళ కూతురు చేయించింది కదా, ఆ వైపు ఎందుకు సిబిఐ నాయకులు విచారించకూడదని. ఇంకొక గోప్యమైన విషయం కూడా చెప్పాలి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీకు, ఆ రోజు నారావారి నక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, లోకేష్ గారు చంపించారు, మా మీద పెద్ద ఎత్తుకోడు కథలు కథనాలు రాసిన సాక్షి ప్రభుత్వం, సాక్షి పత్రిక, ఇది బేషరతుగా క్షమాపణ చెప్తుంది, నాకు అర్థం కాలేదు. దోషులు మరెందుకు గూగుల్ టెక్అవుట్లో అవినాష్ రెడ్డి గారు వీళ్ళు అందరూ టైం చూపిస్తా ఉంది, మరి గూగుల్ టేక్ అవుట్ తప్పు చెప్పదు కదా, ఇట్లా కూర్చోడు చెప్పేస్తుంది కూడా. శ్రీనివాస్ గారు, అవన్నీ ఆల్రెడీ మనం ఏంటంటే ఏదో రుబ్బేసిన వంటలాగా ఇప్పటి వరకు అంతా అయిపోయింది స్టోరీ, ఇవాళ నుంచి మళ్ళీ కొత్త స్టోరీ ఏమైనా మొదలవుతుందా అనేది ఇందులో ఉన్నటువంటిది. అంటే తామన్ జరిగి కథ కొత్త సీరియలే కాదు సార్, ఇది తామన్ జరిగి కథే, వీళ్ళు తరుముకుంటా ఉంటారు. మీరు అన్నారు ఇంత ముందు, మీరు కొట్టినట్టు నన్ను కొట్టండి, దెబ్బ తగిలినట్టు నేను యాక్షన్ చేస్తా, మీరు ఇంకో నేను తండ, మీరు కొట్టి తగలకుండా కొట్టండి, నేను కొట్టినట్టు యాక్షన్ చేస్తా, అబ్బా నొప్పి తగిలిందని. ఇది ఒక సినిమా సీరియల్ అయిపోయింది, జనాలు నవ్వుకుంటున్నారు సార్, వ్యవస్థల పైన అపనమ్మకాలు వస్తున్నాయి, న్యాయవాదులు, లాయర్లు, కోర్టులు, చట్టాలు కూడా ఏంటి ఈ కేసులో ఈ అంతుబట్టని ఈ రహస్యం, అక్కడ సిబిఐ ఏం యాక్షన్ తీసుకుంటుందో ఢిల్లీలో వెంటనే వీళ్ళు తెలిసిపోతా ఉంది, వీళ్ళు వెంటనే దాన్ని రూట్ వేసుకుంటున్నారు, దాన్ని వ్యతిరేకంగా ఏం చేయాలని. అంటే ఇంత పెద్ద ఎత్తున కుట్రపూరితమైన కేసును బదనాం చేయడానికి చేసిన ప్రయత్నం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం సార్. అందుకే చెప్తున్నాను, దోషులు తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, మార్గాలు ఎత్తుకుంటున్నారు, తక్షణమే ప్రజల మీద నమ్మకాన్ని పెట్టి చట్టం తన పని తను చేసుకొని
దోషుల్ని బయట తీసుకొచ్చి చించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు హైకోర్టు మీద కాదు సార్, పోలీసు వ్యవస్థ సిబిసిఐడి మీద, అదేవిధంగా సిబిఐ అధికారుల మీద ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. దయచేసి అనుమానం కలిగించకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రజలు ఇస్తున్న డబ్బులతో జీతాలు తీసుకొని పనిచేస్తున్నారు. మీరు 100% న్యాయం చేయాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. మరొకసారి మీడియా మిత్రుల మీద ఎవరు దాడి చేసినా సరే తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, తీవ్రంగా ఖండిస్తాం. అది తప్పు, ఇది బేషరత్గా వాళ్ళ కార్యకర్తలు చేయడం అన్యాయమని క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ప్రజల కోసం ప్రజలు తరపునబడే మాట ఏదైనా ఉందంటే మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వాళ్ళ మీద దాడి చేయడం అనేది క్షమాపణ సరైన పద్ధతి కూడా కాదు. క్షమాపణ డిమాండ్ ఏంటి సార్? దీని మీద ఆల్రెడీ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా ఉన్నాయి. మీడియా మీద దాడి చేస్తే తీసుకెళ్లి అరెస్ట్ చేయండి అని చెప్పి ఇప్పటి వరకు అరెస్ట్ చేసిందా లేదో తెలియనటువంటి పరిస్థితి కానీ అందుకే నేను డిమాండ్ చేస్తున్నా. చేయరు వాళ్ళు. ఈ రోజు చూడండి, ఆయన ఎవరో ఒక విలేకరు తలబగలు కొట్టి కుట్లేసుకుంటున్నారు, మన టీవీలో కూడా వచ్చింది. ఇంకొక అతను కారు మీద పడి అద్దాలు పగలు కొడుతున్నారు, పగలు కొట్టి ఈడ్చి సొక్క పట్టుకుని కొట్టేది లైవ్ వస్తా ఉంది. ఇంత దారుణంగా విలేకరుల మీద, జర్నలిస్టుల మీద, మీడియా మీద దాడి చేస్తుంటే అసలు మనం ఎక్కడున్నాం సార్? నాకు అర్థం కాదు. పాకిస్తాన్ లోనో లేదంటే సిమీ లాంటి ఉగ్రవాద సంస్థల రాష్ట్రాల్లో నాకు అర్థం కాలేదు. ఇంత బాధ కలిగించాం సార్, నేను ఎప్పుడు చూడలేదు సార్. ఎవడు కూడా ఎటువంటి విలేకరుల మీద కానీ మీడియా మీద దాడి చేయటం అంత ఫోర్త్ ఎస్టేట్ అంటారు సార్ ఇండియాలో. ఇండియాలో నా ధర్మం నాలుగు పాదాలు ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నట్టు చేయటం అనేది కరెక్ట్ కాదు సార్. ఎస్ వెంకటేష్ గారు చెప్పండి. ఇందాక చెప్తున్నారు, ఇందాక మీరు అన్నారు కదా, రెండు సార్లు పుల్ వస్తుందంటే రాలేదు, మూడోసారి నిజంగా వచ్చిందని. ఈ కేసులు అది జరగదు సార్. మీరు 10 సార్లు అయినా సిబిఐ అరెస్ట్ చేస్తుందని మీరు పొద్దున్నే కెమెరా బేట్కి వెళ్ళినా అక్కడ అరెస్ట్ జరగదు. నేను చెప్తే అల్టిమేట్ మీడియా మసాలా అయిపోయింది సార్. మీడియా మసాలా అయిపోయింది, ఇదిగోస్తున్నారు. రైట్, అయితే ఇందులో ముఖ్యంగా రెండు అనుమానాలు వస్తున్నాయి సార్. అంటే పొద్దున్నటువంటి సమాచారం ఏంటంటే సిబిఐ అధికారులకి ఆల్రెడీ ఉత్తర్వులు వచ్చేసాయి, వాళ్ళు అరెస్ట్ చేయండి అని ఒక పాయింట్. రెండోది, అవినాష్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చి ఎప్పుడైతే ఈ న్యూస్ తెలిసిందో, తెలిసిన వెంటనే సిబిఐకి లెటర్ రాసి మా అమ్మగారికి బాగాలేదు, ఇలా నేను హెల్త్ కోసం వెళ్తున్నాను, అందుకని వాళ్ళు విచారణకు రాలేనని చెప్పిన వెంటనే ఆయన బయలుదేరిన ఒక 40 మినిట్స్కో 1 అవర్కో సిబిఐ టీం కూడా బయలుదేరి వెళ్ళింది అన్నటువంటి వార్తలు కూడా వినిపించాయి. అయితే సిబిఐ వాళ్ళు ఇందాక అంటే మన టైటిల్ ప్రకారం అవినాష్ రెడ్డి ఎక్కడ అన్నదానికి ఆన్సర్ దొరుకుతుంది, కానీ సిబిఐ ఎక్కడ అన్నదానికి ఇప్పటిదాకా ఆన్సర్ దొరకలేదు. సిబిఐ ఉంటాయి కదా సార్, ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే పై నుంచి ఆర్డర్ రావడం ఏంటండి? ఇట్ షోస్ సంబడీ ఎల్స్ ఈస్ కంట్రోలింగ్ ది హోల్ దిస్ థింగ్ కదా. పైని ఇప్పుడు ఇక్కడ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఆయన పని కనిపించింది, తప్పు కనిపిస్తే ఆయన అరెస్ట్ చేసి ఈ గాట్ ఎవరి రైట్. ఆయన అరెస్ట్ చేయడానికి ఎక్కడి నుంచో పర్మిషన్ రావాలని తెలిసిన పని లేదు. ఈయన ఎంపీ, ఎస్ ఎంపీ ఒప్పుకుంటాం, కానీ పార్లమెంట్ ఇన్ సెషన్స్ లేదు కాబట్టి పార్లమెంట్ రూల్స్ ఏమీ అప్లికబుల్ కావు. ఈయన అరెస్ట్ చేయడానికి ఏముంది? ఈయన మీరు ఆల్రెడీ మీ లెక్క ప్రకారం ఈయన నిందితుడు. యూ హ్యావ్ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్, ఇన్ని ఉన్నా సరే పర్మిషన్ వచ్చిందట, సిబిఐ వాళ్ళు ఈ రోజు అరెస్ట్ చేస్తారు, అక్కడికి బయలుదేరు, ఆడనుక లీలు వెళ్తున్నారు, వెళ్ళవలసిన పని ఏముందండి? ఎక్కడుంటే అక్కడ పెట్టేక. ఇప్పుడు ఇంకో పాయింట్ కూడా ఉందండి, ఆయన హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తే ఓ లెక్క ఉంటుందండి, తెలంగాణ స్టేట్ లో అరెస్ట్ చేస్తే ఓ లెక్క ఉంటుంది, ఆంధ్ర స్టేట్ లో ఉంటే ఓ లెక్క ఉంటుంది. ఆయన ఆంధ్ర వెళ్ళేదానికి వీళ్ళు ఎందుకు కోరుకుంటున్నారండి? ఎందుకంటే ఇంత ముందు మీరే అన్నారు కదా ఆంధ్ర పోలీసులు ముద్దాయికే సహకరిస్తున్నారు అంటే, అక్కడికి వెళ్తే ఏమవుద్ది, ఎందుకు అక్కడ దాకా ఈయన వెళ్ళాలి? కామన్ చిన్న కానిస్టేబుల్ ఆలోచిస్తాడు. సో ఈయన తెలంగాణ దాటకుండా అరెస్ట్ చేయాలని అనుకోవాలి కదా, ఎందుకు ఈయనకి అన్ని వెసులుబాట్లు వస్తున్నాయి? అవును, వాళ్ళ వాళ్ళ నాన్నగారికి రాని వెసులుబాట్లు ఈయనకి ఎందుకు వస్తుంది? అదే కదా పెద్ద ప్రశ్న మిగిలిపోయింది, వాళ్ళ నాన్నగారికి ఎలా ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు వస్తుంది? అది మన అనుమానాలు 100. ఈ అనుమానాలకి సిబిఐకి పైనుంచి పర్మిషన్ వచ్చింది అరెస్ట్ చేయమన్నారు, అదే పైనుంచి పర్మిషన్ అరెస్ట్ చెయ్యొద్దని కూడా ఇస్తుంటారు కదా ఈ రోజు. ఈ రోజు ఇమ్మని చెప్పారు అంటే దిస్ ఇస్ నాట్ కంట్రోల్డ్ బై ది హోల్ కేస్ ఇస్ నాట్ కంట్రోల్డ్ బై ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కంట్రోల్ లో లేదు, ఇది ఇక్కడో ఢిల్లీలో, మరి అక్కడ ఆఫీసర్స్ కంట్రోల్ లో ఉందా? వాళ్ళకి ఇందాక ఆయన మన మా ఫ్రెండ్ చెప్పినట్టు హోమ్ శాఖ కంట్రోల్ లో ఉన్నదో, ఇవన్నీ మా సామాన్యుడి డౌట్ ని ఫోర్టిఫై చేస్తున్నాయి. సో ఇది ఇదంతా సిబిఐ హెల్ప్ లేకపోతే ఇవన్నీ జరగవండి, ఇంతసేపు ఉండదు ఇది.
సో ఇంకోటి ఏంటంటే నా లెక్క ప్రకారం చార్జ్షీట్ వేసేదానికి ఇదే జరుగుతుంది. నిన్న బాగున్నాడు, పొద్దున్న బాగున్నాడు, పొద్దున్న ఊర్లెళ్ళి వెళ్ళి వచ్చాడు, సాయంకాలం ఐసీయూలోకి వెళ్ళిపోతాది ఆయనకి సంబంధించిన హాస్పిటల్లో. దాన్ని ఎంతవరకు నమ్మాలి సార్? కరెక్ట్. సో ఐ డోంట్ థింక్ దిస్ గోయింగ్ ప్రాపర్లీ. అండి, అయితే ఇది ఒక చిన్న జనరల్ క్వశ్చన్ చెప్పండి సార్, ఇప్పుడు మీకు కానీ లేదంటే మిత్రులు శ్రీనివాస చౌదరి గారికి కానీ మీకు ఏమైనా జలుబు చేసినా లేదంటే ఏమైనా జ్వరం వచ్చింది లేదు, ఆయన చిన్న అనారోగ్య సమస్య, మీరు ఒక సర్టన్ పాయింట్లో ఉన్నారు, మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకుంటారా లేదు అంటే పక్క రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్కి వెళ్తారా? అవన్నీ మనకి అంటే ప్రజల ప్రశ్న అడగాల్సి వస్తుంది కాబట్టి తప్ప దూరం వెళ్ళకూడదు తప్ప. ఇప్పుడు నేను వెళ్ళినా అనుకోండి ప్రాబ్లం లేదు, ఒక ముద్దాయి ఫుల్ అన్ని రికార్డ్ అది మర్డర్ కేసులో ముద్దాయి వేరే ఊరు వెళ్తున్నాడు అంటే ఎందుకు ఊరుకుంటున్నారు, ఎందుకు ఊరుకోవాల్సి వస్తుంది? రైట్ రైట్. సహకారం లేకుండా అరెస్ట్ చేసే ముందు కూడా మెడికల్ చెకప్ చేయిస్తామండి. అక్కడ ఏమన్నా ఉంటే చెకప్ చేస్తే అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారు, హాస్పిటల్ పెడతారు. కావాలంటే అక్కడ రైట్. ఒక్క నిమిషం వెంకటేష్ గారు, మా కడప రిపోర్టర్ సివిఆర్ రిపోర్టర్ సురేంద్ర లైన్ లో ఉన్నారు, ఒకసారి అసలు పొద్దు నుంచి జరిగిన వివరాలు ఏంటి ఇప్పుడు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. సురేంద్ర వినిపిస్తుందా? సురేంద్ర ఒకసారి మీది ఆడియో చెక్ చేసుకోండి, మ్యూట్లో ఉన్నట్టుంది. రైట్, వెంకటేష్ గారు చెప్పండి. పాను గారు శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ పవన్ గారు, నాకు ఒక సంఘటన గుర్తుంది. ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి చెప్పిన మాట ఇప్పుడు గుర్తొచ్చింది, మీ ముందు పెడదలుచుకున్నా. ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఏమంటారు దాన్ని, అన్యాయం జరిగితే తను కన్నా మా జగనన్న ముందు వస్తాడని చెప్పి ఒక స్టేట్మెంట్ తిరుపతిలో కూడా చాలా మీటింగ్ గంగమ్మ జాతరలో గన్ను కూడా వచ్చింది కాబట్టి చాలా గొప్పగా కూడా ఏకంగా మా తిరుపతి గంగమ్మకి ఇలా గన్ను పెట్టారు. మరి అది గంగమ్మను బెదిరించారా, వచ్చే భక్తులు బెదిరించారా, లేదంటే మీ సంగతి తెలుస్తాం దేవస్థానాన్ని బెదిరించారా, దేవుని బెదిరించారా, ఏం అర్థం కాక దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మళ్ళీ మీడియాలో అందరు కూడా విమర్శించారు. అయితే సొంత చెల్లెలు ఇప్పుడు రాజారెడ్డి గారు, వాళ్ళ తాతగారు సునీతారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే కళ్యాణ మండపంలో ఒకే పెళ్లి చేశారు సార్. మీరు పులివెందల్లో, ఇది మాకు బాగా తెలుసు, ఒకే పీట మీద పెళ్లి చేశారు ఇద్దరికి, ఒకేసారి పెళ్లి జరిగింది. దాదాపు చెల్లెలు సొంత చెల్లెలు, పదనాచరణ బిడ్డలని సొంత చెల్లెలు. ఆవిడ వచ్చి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇలా జాలి పట్టుకొని మా నాన్నని చంపింది ఎవరో, నాకు సాయం చేయండి అని ఇంటి నుంచి పైకి అడుగుతుంటే సొంత చెల్లెలు అంటాక, మరి మహిళలకి సొంత చెల్లికి న్యాయం చేయలేని దాని మీ గన్ను కన్నా ముందు జగనన్న ఆడొచ్చాడు ఇక్కడ, నాకు అది అర్థం కాలేదు. ఎందుకు ఆ బాధ కలిగితే నాకు అర్థం కాదు. అదేవిధంగా రాష్ట్రంలో రోజుకి మహిళలపైన మూడు అగత్యం జరుగుతున్నాయి సార్. నేర ప్రభుత్వంలో ఆంధ్రరాష్ట్రం ఆరో స్థానంలో ఉంది దేశం. రైట్ శ్రీనివాస్ గారు, ఒక్కసారి రిపోర్టర్ అందుబాటులోకి వచ్చారు. సురేంద్ర సురేంద్ర చెప్పండి, అసలు ఏంటి పొద్దు నుంచి అక్కడ జరిగినటువంటిది, ముఖ్యంగా కడపలో నిజంగా శ్రీలక్ష్మి గారి కంటే అవినాష్ రెడ్డి గారి తల్లిగారికి అనారోగ్యం కలిగిందా, ఏంటి అప్డేట్ ఏంటి ప్రస్తుతం? అవినాష్ రెడ్డి నిజంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, ఎందుకంటే అది కూడా సమాచారం అంటుంది. పవన్, ఈరోజు ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈరోజు విచారణకు హాజరు కావాల్సినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా మరో 10 నిమిషాల్లో సిబిఐ కార్యాలయానికి చేరుకుంటా అన్నంగా ఒక్కసారిగా తనకు ఫోన్ రావడం, తన తల్లి అనారోగ్య కారణంగా నేను పులివెందులకు బయలుదేరుతా ఉన్నాను, విచారణకు హాజరు కాలేను అన్నది మొదటి అంశం. అయితే ఇక్కడ ఆ లోకల్ గా ఉన్నటువంటి స్వయాన అవినాష్ రెడ్డికి మినమమైనటువంటి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో చేర్పించడము, అలాగే తన తల్లికి ఆ బ్లడ్ ప్రెషర్ తక్కువగా అయిపోయి ప్రయర్ చేసుకున్నటువంటి సమయంలో ఒకసారిగా కింద పడిపోయింది, ఆ వెంటనే మన ఆసుపత్రిలో జరిపించారనేది రెండు అంశం. అంటే ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆ వెంటనే కూడా అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు, ఆ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే క్రమంలో అవినాష్ రెడ్డి ఎదురు రావడము, తాడిపత్ర దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో వాళ్ళిద్దరు ఎదురుపడి తీరా తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతానికి అయితే కర్నూలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా తెలుస్తా ఉంది. ఈ మొత్తం హడావిడి ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠభరితంగా సాగిందనే చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి
పులిందులకు రావు వచ్చే క్రమంలో సిబిఐ కూడా వెంటాడుతా ఉంది అవినాష్ రెడ్డిని. అలాగే అవినాష్ రెడ్డి కూడా ఒక్కొక్క సమయానికి ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నాడు అనే ఒక సమాచారం అయితే తెలుస్తోంది. ఇప్పుడు మాత్రం అవినాష్ రెడ్డి కూడా మరో తనకు కూడా ఛాతీ నొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్ జాయిన్ అవుతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఈ ఓవరాల్ ఈ అంశాలను బట్టి చూస్తే ఒక పెద్ద హైడ్రామాకు తెరదీసినట్లుగానే మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులుగా కూడా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు కొత్త ఈ అంశాన్ని అయితే తెర మీదకి తేవడము, వెంటనే వాళ్ళమ్మకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడం, వాళ్ళమ్మను హాస్పిటల్లో చేర్పించడం, ఆ నుంచి వెంటనే ఈయనకు కూడా ఛాతీ నొప్పి రావడం, ఇలాంటి అంటే గతంలో దాదాపు 3 విచారణలు అయిపోయి 4 విచారణకు రాబోతున్నప్పటి నుంచి కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అనేటువంటి ఒక అంశాన్ని అయితే చాలా వరకు ఊహాగానాలు వచ్చాయి. అంటే ఈ రోజు కొత్తగా తన తల్లికి అయితే ఈ విషయం కొత్తగా అరెస్ట్ చేస్తారని తెలియడంతో ఆ విధంగా మనోవేదన గురైందని చెప్పి చాలా వరకు కూడా ఈ అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాస్తవంగా కూడా తమకంటే కొన్ని లూప్ హోల్స్ ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ఆమెకు ముందు నుంచి కూడా కొంత ఆరోగ్యం బాగలేదు. ఈరోజు హాస్పిటల్లో చేరినటువంటి విషయం అయితే వాస్తవమే, కానీ తనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ ఎవరు కూడా ఇంతవరకు ఆ స్పష్టత ఇవ్వకపోవడం అనేది కొన్ని అనుమానాలకు తావిస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు భవన్. కానీ దీనికి సంబంధించి డాక్టర్లు కానీ ఇప్పుడు ఆమె చేరినటువంటి ఆసుపత్రి నుంచి కానీ ఆసుపత్రి వర్గాలు కానీ ఎవరు కూడా దాని మీద ఎటువంటి స్పందన ఇవ్వకపోవడము, ఇదంతటినీ మొత్తం ఉదయం నుంచి జరిగిన వ్యవహారానికి ఒక అద్దం పట్టే విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తనకు నిజంగా కానీ ఆ విధంగా జరిగి ఉంటే బయటికి వచ్చి డాక్టర్లు సూచనలు అంటే పలానా విషయం మీద ఆమె ఇబ్బంది పడతా ఉంది, ఆ ఇబ్బందిని మేము ఈ ప్రయత్నం చేశాము, మెరుగైన చికిత్స కూడా మబ్బుతున్నామని చెప్పి ఉంటే బహుశా ఇలాంటి అనుమానాలన్నిటికీ కూడా చెక్ పడేదేమో. కానీ ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఎవరు కూడా స్పందించకపోవడం ఏంటనేది ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగులుతా ఉంది. అలాగే ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా మరోసారి తన తల్లిని ఆ విధంగా చూసి తాను కూడా ఛాతీ నొప్పి అంటే గుండె నొప్పితో బాధపడుతున్నానని చెప్పి తెలియడం అనేది ఒకటి స్టెప్ బై స్టెప్. ఇవన్నీ కూడా కొన్ని అనుమానాలకు సాధిస్తున్నాయి తప్ప వాస్తవికతకు చాలా దూరంగా ఉండేటట్టు అర్థం చేసుకోవచ్చు పవన్. రైట్, అయితే మీరన్న పాయింట్ లో సిబిఐ వాళ్ళు ఏమైనా కర్నూలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినట్టుగా సమాచారం ఏమైనా ఉందా? అంటే ఈరోజు ఉదయము హైదరాబాద్ లో మొదలుకుంటే పులివెందులకు చేరుకునేటువంటి క్రమంలో వరుసగా కర్నూలు టోల్ ప్లాజా వరకు కూడా అంటే ప్రతి ఒక్క స్టెప్ లో కూడా సిబిఐ అధికారులు అయితే వెనువెంటనే వచ్చారు. అంటే తన తల్లిని అంబులెన్స్ దగ్గర తీసుకునేటువంటి సమయంలో కూడా సిబిఐ అధికారులు కొంత గ్యాప్ ఇచ్చినటువంటి అంటే కొద్దిగా దూరంలో తను ఫాలో అవుతానే వెళ్తా ఉన్నారు. మరి కర్నూలుకు వచ్చినటువంటి సందర్భంలో కూడా తన తల్లి స్టేటస్ తెలుసుకోవడానికైనా సిబిఐ అధికారులు అయితే అక్కడే ఉన్నట్లుగా సమాచారం తెలుస్తోంది. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారా, ఆమె కండిషన్ ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ కండిషన్ నిజంగా ఆమె సీరియస్ గా ఉందంటే మరో అవకాశం ఇచ్చి నోటీసులు ఇచ్చే అవినాష్ రెడ్డిని విచారణకు పిలుస్తారా, లేదంటే ఇదంతా ఓవరాల్ గా హైడ్రామా అని తెలిస్తే మాత్రం ఇప్పటికే కేంద్ర కార్యాలయం నుంచి మొత్తం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అవినాష్ రెడ్డిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి పవన్. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో శ్రీనివాసరావు గారు, అది రిపోర్టర్ అందించినటువంటి సమాచారం ప్రస్తుతానికి మన రిపోర్టర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పెద్ద హైడ్రామా నడుస్తా ఉంది, ఏ డ్రామాలో ఎవరు ఏ పాత్ర నిర్వహిస్తారు అనేది మళ్ళీ సిబిఐ అధికారులు చర్చించు. 2019 March 15 చనిపోయిన వివేకానంద రెడ్డి గారు, ఆయన స్వయంగా మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఒక రకంగా వైఎస్